మొదటి రోజు మొత్తం మీద ట్రేడ్ లెక్కల్లో 2.22 కోట్ల రేంజ్ ఓపెనింగ్స్ ని తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకున్న గనీ సినిమా వరల్డ్ వైడ్ గా 2.5 కోట్లకు పైగా ఓపెనింగ్స్ తోనే సరిపెట్టుకుంది. రీసెంట్ టైమ్ లో వరుణ్ తేజ్ కి లోవెస్ట్ ఓపెనింగ్స్ గా చెప్పుకోవచ్చు ఈ కలెక్షన్స్ ని. కమర్షియల్ సక్సెస్ అయిన గద్దలకొండ గణేష్ తర్వాత ఇలాంటి ఓపెనింగ్స్ ని సొంతం చేసుకోవడం, అది కూడా మాస్ కంటెంట్ తో తెరకెక్కిన సినిమాతో ఇలాంటి ఓపెనింగ్స్ రావడం విచారకరమనే చెప్పాలి. ఇక బాక్సాఫీస్ దగ్గర రెండవ రోజులో అడుగుపెట్టిన ఈ సినిమా మొదటి రోజుతో పోల్చితే ఆల్మోస్ట్ 40% వరకు డ్రాప్స్ ను బుకింగ్స్ లో సొంతం చేసుకోగా, కంప్లీట్ గా ఈ రోజు డామినేషన్ మొత్తం ఆర్ఆర్ఆర్ సినిమాకే వెళ్లిందని చెప్పవచ్చు. ఆ ఇంపాక్ట్ తోడు సినిమాకు టాప్ కూడా మిక్స్డ్ గానే ఉండటంతో కలెక్షన్లపై ఆ ఎఫెక్ట్ గట్టిగానే పడగా తెలుగు రాష్ట్రాలలో సినిమా ఈ రోజు అటు ఇటుగా 1.5 కోట్ల వరకు షేర్ అందుకుంటే మహా అద్భుతం అనిపించే లెవెల్ లో ఆక్యుపెన్సీతో పరుగును కొనసాగిస్తుందని చెప్పవచ్చు. అన్ని చోట్ల ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటేనే ఇది సాధ్యమని, లేని పక్షంలో 1.3 కోట్ల నుండి 1.4 కోట్ల రేంజ్ కలెక్షన్లతోనే సినిమా ఈ రోజును ముగించడానికి అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఓవరాల్ గా సినిమా బిజినెస్ దృష్ట్యా చూసుకుంటే పూర్తిగా నిరాశాజనకమైన ఓపెనింగ్స్ తోనే సరిపెట్టుకునేలా పరుగును కొనసాగిస్తుందని చెప్పవచ్చు. వీకెండ్ లో ఊహకందని గ్రోత్ను సాధించాల్సిన అవసరం ఉన్నప్పటికీ సినిమా ట్రెండ్ చూస్తుంటే అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదని చెప్పాలి. ఇక 2 రోజులకు గాను టోటల్ గా రిలీజ్ అయ్యే అఫీషియల్ కలెక్షన్స్ ఎంత వరకు ఉంటాయో చూడాలి. 2వ రోజు సినిమా మొత్తం మీద మాత్రం బ్రేక్ ఇవన్ ను అందుకోవడానికి ఈ కలెక్షన్స్ అయితే అసలేమాత్రం సరిపోవనే చెప్పవచ్చు. వీకెండ్ తర్వాత సినిమా పరిస్థితి ఇక ఎలా ఉంటుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.